ప్రేక్షకులకు నమస్కారం శ్రీ శోభకృత్ అంటే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు తెలుగు నూతన సంవత్సరాది వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది వ్యక్తిగత రాశిపరంగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు మరి వాటికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం అండి శ్రీమాత్రే నమః మరొకరు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సుందరి ప్రఖ్యా గారు నమస్కారం అమ్మ సుందరి ప్రఖ్యా గారు అలాగే గురుగారు మీకు కూడా యుగాది శుభాకాంక్షలు అండి తప్పకుండా మీకు కూడా మీకు మరియు ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గురుగారు ముందుగా శ్రీ శోభకృత్ అంటే ఏంటండి ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చింది వివరించగలరా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 60 సంవత్సరాలు మనకి ఈ 60 సంవత్సరాలు ఉన్నటువంటివి ఇవి నారదుడి పుత్రులు అన్నమాట వీళ్ళ పేర్లు నారదుడి పుత్రుడి యొక్క పేర్లు ఈ 60 కూడా ఆ పుత్రుడి యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లే ఒక్కొక్కటి రావడం జరిగింది చెప్పాలంటే శోభమునిచ్చినటువంటిది శుభమునిచ్చేటువంటిదని కూడా దీని యొక్క అర్థం ఉంటుంది అయితే మనం ప్రతి సంవత్సరం మీరు కనుక గమనించినట్లయితే ఆ సంవత్సరం తగ్గట్టుగానే మనం కొన్ని చూసాం మనకి మొన్న మధ్య మనకి వైరస్ అది వచ్చినప్పుడు ఈ కరోనా అది వచ్చినప్పుడు ఇప్పుడు మనం దీంతో ఒక ధైర్యం ఏమిటంటే అమ్మయ్య ముందు శుభకృతి వచ్చింది ఇది ఇప్పుడు శోభకృతి అంటుంది కాబట్టి శోభాయమానంగానే ఉంటుంది అనేటువంటిది ఒక ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఈ మధ్య జ్వరాలు అవన్నీ వస్తున్నప్పటికీ కూడా కొంత ఏమిటంటే మనకి ధైర్యం ఏమిటి అంటే కాలసర్పంలో లేవు గ్రహాలు కాలసర్పంలో గనక ఉన్నట్లయితే మనం కొద్దిగా భయపడాలి కాలసర్పంలో ఒకటి లేవు ఇంకోటి ఏంటంటే రవి స్లోగా 1-2 మంత్స్లో మళ్ళీ బయటికి మారుతాడు ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే లాస్ట్ టైం కూడా మనకి రవి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతు ఆధీనంలో ఉన్నప్పుడు అందుకే చాలామందికి తెలియక ఏం చేస్తారంటే కాలసర్ప యోగాన్ని తీసుకెళ్ళి జన్మజాతకాన్ని ఆపాదిస్తారు కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే కాలసర్ప యోగాన్ని కాలంలో జరిగేటువంటి విషయాలకు మాత్రమే వాడాలి ఇలాగా జన్మజాతకానికి ఆపాదించకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది కాలంలో తుఫాన్లు సునామీలు ఇలాంటివి లేకపోతే ఇప్పుడు మనకు మనం వచ్చిన వైరస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది శోభకృత నామ సంవత్సరం సో శోభాయమానంగా ఉంటుంది కాబట్టి మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని చెప్పి భావిస్తూ ఏమి కంగారు పడక్కర్లేదనేటువంటిది మనకి శోభకృత శోభాయమానంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు సుందరి ప్రఖ్యా గారు మొత్తంగా చూస్తే అన్ని రాశుల వారికి కలిపి ఏ రంగంలో వారికైనా ఈ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉండబోతుందండి ముఖ్యంగా మనకేంటంటే ఈ శోభకృత్ అన్నది 37వ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి సంవత్సరాధిపతి రవి అవుతాడు అంటే అందరూ కూడా సూర్యారాధన చేసుకోవడం వలన మంచి తేజస్సు ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్య అన్నారు కాబట్టి మంచి ఆరోగ్యం తేజస్సు కీర్తి కూడా కలుగుతాయి సంవత్సరానికి అధిపతి కింద శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు అంటేనే మనకి విలాసవంతమైన జీవితము సుఖభోగభాగ్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి గురుగారు శోభకృత్ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఆదాయం 14 వ్యయం 2గా ఉంది అంటే ఆదాయం చక్కగా ఎక్కువగా ఉంది సింహ రాశి వారికి వ్యయం తక్కువగా ఉంది అయితే ఇక్కడ రాజ్యపూజ్యము 1 అవమానం 7గా ఉంది అంటే మనల్ని మెచ్చుకునే వారి యొక్క సంఖ్య 1 ఉంటే ఇబ్బంది పెట్టే వారి యొక్క సంఖ్య 7గా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మరి దీనికి మరి ఎలాగండి మనం అవమాన పడవలసిందేనా అంటే ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడూ కూడా ఒక పరిష్కారం చూపిస్తుంది దాని పరంగా మనం కనుక చూసుకున్నట్లయితే అవమానించే వారి యొక్క సంఖ్యను తగ్గించుకోవాలి రాజపూజ్యాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశి వారికి రాస్యాధిపతి రవి అవుతాడు ఎప్పుడైతే రాస్యాధిపతి రవి అయ్యాడో ఇక్కడ సూర్యుని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత చక్కగా ఉంటుంది అదేవిధంగా 3వ స్థానంలో కేతు ఉండడము 8వ స్థానాధిపతి గురువు అవడం అనేటువంటిది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ముఖ్యంగా ఏంటి గణపతి మరియు దత్తాత్రేయుని యొక్క ఆరాధన అనేటువంటిది మనకి అవమానాలు తగ్గిస్తుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఉలవలు మరియు శనగలు దానంగా ఇచ్చినట్లయితే లేదంటే అవి మాకు కుదరట్లేదు అక్కడ దానంగా ఇవ్వడానికి అక్కడ మాకు కుదరట్లేదు అని అనుకున్నప్పుడు పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఉలవలు శనగలు ఇచ్చేటువంటి ప్రాంతం ఏది లేదన్నప్పుడు గోశాల ఉన్నట్లయితే గోవులకు చక్కగా మీరు ఏం చేయాలి అంటే గ్రాసము మరియు అదేవిధంగా అరటి కాయల్ని తినిపించినట్లయితే కూడా అవమానించే వారి యొక్క సంఖ్య అనేటువంటిది తగ్గుతుంది ఇక సింహరాశి వారికి కనుక సహజంగా చూసుకున్నట్లయితే సింహరాశి అంటేనే కాస్త యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది యూనిక్నెస్ ఉండేటువంటి ఈ యొక్క రాశి వారికి
ఈ సంవత్సరం మనం ఆదాయ వ్యయాల్లో 14-2 అనేటువంటి చూసుకున్నాం. సో ఆదాయం అనేటువంటి చక్కగా ఉంది. సో నో నీడ్ టు వరీ. అదేవిధంగా మనకి మే వరకు కూడా గురువు యొక్క దృష్టి అనేటువంటిది రెండవ స్థానం మీద ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కాస్త వీరికి ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రయోగాలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తారో చాలా చక్కగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సినటువంటిది మూడో స్థానంలో ఉండేటువంటి కేతువుని అబ్జర్వ్ చేయాలంటే మనం ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా కలిసి వర్క్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకోవాలి. గణపతిని కనుక తలుచుకొని మీరు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ఎక్కడ ఆటంకము కలగకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ సంవత్సరం ఏంటంటే కాస్త భూయోగము గృహయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దీంతోపాటు సంతాన సంబంధించినటువంటి విషయాల్లో సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా చక్కగా ఫలిస్తుంది. మీరు నిత్యము ఆరాధించాల్సినటువంటిది మనసులో అనుకోవాల్సినటువంటి మంత్రము జై గురుదత్త శ్రీ గురుదత్త. ఇది కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. సుందరి పుక్య గారు, మరి ఈ శోభకృత్ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఈ కన్యారాశి అంటే మన అందరికీ తెలుసు, ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళు, హస్త 4 పాదాలు వాళ్ళు, చిత్త 1, 2 పాదాలు చెందిన వాళ్ళంతా కూడా కన్యారాశి కింద వస్తారు. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 2, 11. ఇదేంటి ఇంత ఇప్పుడే బాగుందన్నారు, 11, ఆదాయం 2 అంటుంటే ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితం ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజపూజ్యం 4, అవమానం 7. ఈ గురువు ఏంటంటే వీరికి ఏప్రిల్ 20 నుండి అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు, ధనకారకుడైన గురువు. శని సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానంలో తామరమూర్తిగా ఉన్నాడు. తామరమూర్తిగా ఉన్నా కూడా షష్టమ భావం శనికి చాలా అనుకూలం, కర్మకారకుడు కాబట్టి శని కన్యారాశి వారికి సంవత్సరం బాగా యోగదాయకంగానే ఇస్తాడని చెప్పవచ్చు. గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు 30 వరకు అష్టమ ద్వితీయ స్థానాల్లో రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. 31 నుండి సప్తమ భావంలోనూ జన్మరాశిలో కూడా లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇది కొంచెం మధ్య మధ్య ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీరికి కన్యారాశి వారికి సంవత్సరం శని భగవానుడు చాలా బాగున్నాడు, షష్టమ భావంలో సంచారం వల్ల చాలా యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు. సహజంగా ఉన్నత ఉద్యోగాలు కానీ పదవులు ఇలాంటివన్నీ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ వర్క్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, ఆ రంగాల్లో వాళ్ళకి, ఆర్థిక రంగాల్లో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏంటంటే గృహ నిర్మాణాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎవరికైనా ఈ సంవత్సరం ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలన్నా ఇలాంటివి ఏమైనా ప్రయత్నం చేయాల్సి అవ్వలేదనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ట్రై చేయొచ్చు. చేసేసి కన్యారాశి వారికి చక్కగా మంచి గృహ నిర్మాణ యోగాలు చక్కగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే సంతానం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు వీళ్ళు పిల్లల మీద కూడా ఎక్కువగా. రాజకీయ రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా మటుకు అనుకూలంగానే ఉంది, వీళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి మటుకు చేపట్టిన పనిలో విజయావకాశాలు చాలా బాగున్నాయి. అలాగే వీళ్ళకి నూతన గృహయోగాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఈ చెప్పిన విషయాల్లో కనుక వాళ్ళు ట్రై చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మటుకు కన్యారాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు. అని మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే మీరు సంవత్సరం అంతా కూడా చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శ్రవణాన్ని కానీ చదవటం కానీ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు జన్మ నక్షత్రం రోజు మీ దశానాథుడికి ఎవరైతే ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడికి అభిషేకం చేసుకోవడం కానీ, అంటే జపం చేసుకోవడం కానీ, ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. వీళ్ళకి సోమ మంగళ గురువారాలు చక్కగా యోగప్రదంగా ఉంటాయి. అంటే ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ఆ రోజుల్లో చేసుకుంటే చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే 1, 3, 6, 8 తేదీలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి కన్యారాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం స్వాభావ్యమానంగా ఉంది. గురుగారు, శోభకృత్ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? 14, 11, 7, 7 ఉంది. అంటే 14 ఆదాయము, 11 వ్యయం. అంటే ఆదాయం కాస్త ఎక్కువగా ఉంది తులారాశి వారికి, నో నీడ్ టు వరీ. కాకపోతే 7, 7 అంటే ఏంటి, అవమానించే వాళ్ళు 7 ఉంటే రాజపూజ్యం చేసే వాళ్ళు కూడా 7 ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ అవమానం తగ్గాలి. రాజపూజ్యం ఉంటే ఓకే, బట్ అవమానం తగ్గాలని ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కూడా అవమానం అనేటువంటిది ఇష్టంగా ఉండదు. కాబట్టి ఈ తులారాశి వారికి అవమానం తగ్గించేటువంటి ప్రక్రియ అసలు ఏం చేసుకుంటే తగ్గుతుంది అంటే, మీకు దగ్గరలో నవగ్రహాల్లో ముఖ్యంగా గురువు మరియు శుక్రుడు కేతువు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఈ 3 గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ తులారాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఏంటంటే కాస్త ఏదో తెలియని ఒక వైరాగ్యం,
ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం అసలు ఏం చేస్తున్నానో అర్థం కాకపోవడం ఇటువంటి సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది ఫస్ట్ ఆ వైరాగ్యము ఆ తెలియని ఒక డిప్రెషన్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి ఇక ఆదాయ వ్యయాల్లో ఆదాయం 14 ఉంది వ్యయం 11 ఉంది కాస్త వ్యయం కూడా కాస్త తగ్గించుకోవాలనుంది అనుకున్నటువంటి వారు మీ దగ్గరలో గోశాల గనక ఉన్నట్లయితే చక్కగా అందులో దేశీవాలి గోవు చూసుకొని గోంగూర అంటారు ఆ యొక్క గోంగూరని గోవుకు తినిపించండి వ్యయ శాతం అనేటువంటి తగ్గుతుంది లేదండి గోశాలల దగ్గరగా లేవంటే పెసలు దానంగా ఇవ్వచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితులకి ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ యొక్క వైరాగ్య సంబంధంగా ఉండేటువంటి సిచ్యువేషన్ అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటుంది మీకు సంపాదన సంబంధించినటువంటి విషయాల్లో ధన సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా సంపాదన ఇచ్చేటువంటి గ్రహం కానివ్వండి ఉద్యోగాన్ని అందించేటువంటి గ్రహాలు కానివ్వండి తులారాశి వారికి చాలా పాజిటివ్గా ఉన్నాయి చెప్పాలంటే కాబట్టి ఎక్కడా కూడా దిగులు చీకు చింత ఏమీ అక్కర్లేదు చక్కగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి హ్యాపీగా మీరు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో దూసుకుపోతారు కూడా ఇక మరొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి పర్టికులర్గా ఏప్రిల్ 22వ తేదీ నుంచి మారేటువంటి గ్రహస్థితి ప్రమోషన్స్కి చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి ఇప్పుడు నేను మా బాస్ని అడగనా మా ఆఫీస్లో అప్లై చేయనా వద్దా అసలు ఏమిటి ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది అని తులారాశి వారికి చాలా స్పష్టంగా తులా లగ్నము ఆ తులారాశి వారికి ఏప్రిల్ 22 నుంచి ఎప్పుడైతే జూపిటర్ చేంజ్ అవుతాడో ఉద్యోగంలో ప్రమోషన్ రిలేటెడ్ అటువంటి యోగాల్ని అందిస్తున్నాడు దాంతోపాటు ఇక్కడ ఏంటంటే కొంత మీకు మంచిగానే ఉంటూ శత్రువులు తయారవుతుంటారు ఆ యొక్క విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే మీకు ఏంటంటే అర్ధాష్టం శని వెళ్ళిపోయి శని పంచమంలో ఉన్నాడు కాకపోతే పంచమంలో ఉన్న శని ఏమవుతుంటుందంటే నిర్ణయాలకు సంబంధించిన విషయంలో చూడండి ఒక నిర్ణయం మనం చెప్పాలి అవతల వాళ్ళు అడుగుతారు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తుంటారు రేపు చెప్తాను మాపు చెప్తానని ఇటువంటి వాటి నుంచి కాస్త బయటపడింది లేనట్లయితే వీటి వల్లే మీకు ఇందాక మనం అనుకున్నటువంటి ఆదాయము ఏమో రాజపుజ అవమానాలు వీటి వల్ల అవమానాలు జరుగుతుంటాయి అరే తొందరగా చెప్పడేంటినా ఇది నిర్ణయం అనేటువంటిది చిన్న విషయాన్ని ఇంతసేపు ప్రొలాంగ్ చేస్తున్నాడు అని అనేటువంటిది వస్తుంది అలాగే కొంత సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఐవీఎఫ్ ఇట్లాంటివి చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే పంచమస్థాన శని సంచారం జరుగుతూ పంచమాధిపతి పంచమంలో మంచివాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క దృష్టి దానిపైన ఉంది కాబట్టి ఈ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు విదేశీ సంబంధాలు రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది మరియు మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ కొన్ని కొన్ని మనకి ఇక్కడంటే కాస్త తక్కువగానే ఊళ్ళో కనుక చూసుకున్నట్లయితే పురోహితులు సంబంధాలు తెస్తూ ఉంటారు అలా ఎవరైనా పురోహితులు మూలంగా సంబంధం రావడము లేనట్లయితే మేనరికము మేనమామ భావ వరుస వాళ్ళకు సంబంధించిన సంబంధం ఏదైనా రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉండండి మీకు దగ్గరలో ఉన్నట్లయితే లేనట్లయితే డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళొచ్చు వెళ్తూ నిత్యము తిరుపతి వెళ్ళినటువంటి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ఆ దర్శనం చేసుకున్నటువంటి దాన్ని ఇమాజినేషన్లో చేసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి దీంతోపాటు వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు చేసుకోండి నిత్యము అన్ని విధాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే కేతువు యొక్క స్థితి వల్ల ఒక్కొక్కసారి మనము ఏం చేస్తున్నామో అర్థం కాదు ఒక్కోసారి కాబట్టి మీరు సొంత నిర్ణయాలు కాకుండా మీ శ్రేయోభరాశ ఎవరైతే ఉంటారో మీ మంచి కోరేటువంటి వారు వారి యొక్క సహకారం కూడా తీసుకోండి అన్ని విధాలు బాగుంటుంది సుందరి గారు మరి ఈ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి శాఖ 4వ పాదం అనురాధ 4 పాదాలు జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారంతా వృశ్చిక రాశి కింద వస్తారు రాశ్యాధిపతి కుజుడు ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 5 వ్యయం 5 సమానంగా ఉన్నాయి రాజపూజ్యం 3 అవమానం 3 ఇవి కూడా సమానంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి అవమానాలు ఇంకా తగ్గి మనకి బాగుండాలి గౌరవం పెరగాలి అంటే ఏం చేయాలి ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ఏమవుతుందంటే ఏప్రిల్ 22 గురువు సష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు శని చతుర్థ స్థానంలో సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా అంటే అర్ధాష్టమ శని ఉన్నప్పుడు కూడా మూర్తి ప్రవరంగా బాగుంది కాబట్టి అంత ఇబ్బంది పెట్టడని అనుకోవచ్చు రాహుకేతులు అక్టోబర్ 30 వరకు షష్ఠ వ్యయస్థానంలో తామరమూర్తిగాను అక్టోబర్ 31 నుండి పంచమ లాభ స్థానాల్లో కూడా తామరమూర్తిగా సంచారం చేస్తున్నారు అంటే కొంచెం రాహుకేతువుల వలన కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా భాగస్వామి వ్యాపారాలు చక్కగా అనుకూలిస్తాయి అంటే ఏమన్నా భాగస్వామి వ్యాపారాలు జాయింట్ వెంచర్స్ చేసేవాళ్ళు చక్కగా ప్రారంభించడం కానీ చేసుకోవడం కూడా బాగుంటుంది ఎవరైనా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ ఉద్యోగం మారాలనుకునే వాళ్ళకు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు చక్కగా వరిస్తాయని చెప్పవచ్చు ఇది ఒక అవకాశం బాగుంది కాబట్టి
వీటిలో చక్కగా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు ఎవరైనా. ముఖ్యంగా అంటే కొంతమందికి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ లాయర్లకి జడ్జెస్కి వీళ్ళకి మటుకు కొంచెం సామాన్యంగా ఉంది, అంత పెద్ద గొప్పగా ఉందని చెప్పలేము. అంటే ముఖ్యంగా ఏంటంటే గురువు వక్రిస్తుంటాడు ఎప్పుడంటే సెప్టెంబర్ 5 నుండి డిసెంబర్ 30 దాకా గురువు వక్రత్వంలో ఉంటాడు. ఆ సమయంలో కొంచెం ఆరోగ్య సమస్యలు, ఖర్చులు ఉండటం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా రసాయనాలు కానీ అంటే కెమికల్స్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఆయిల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఎరువులు, మెడిసిన్స్, మందులు ఇలాంటివి చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏప్రిల్ 21 వరకు గురు బలం చాలా బాగుంది, ఎందుకంటే పంచమస్థానంలో గురు సంచారం, గురు దృష్టి రాశిపైన కూడా ఉంది. దానివల్ల సంతానం వల్ల మంచి సౌఖ్యం, సంతోషం, వాళ్ళ అభివృద్ధి కూడా మనకి చక్కగా కనిపిస్తున్నాయి. రాహు సంచారం వల్ల మటు కొంచెం ఖర్చులు ఎక్కువగా కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం. కాబట్టి వీళ్ళు సహజంగానే శని భగవానుడికి గురువు కూడా ఎక్కువ చేసుకుంటూ ఉండాలి సహజంగానే. విశాఖ వారికి మటుకు ఆకస్మిక ధనలాభాలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అనురాధ వాళ్ళకి మటు కొంచెం అనవసరంగా ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, అంటే వృధా ఖర్చులు అంటాం కదా అలాంటివి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మానసిక ఆందోళన కూడా ఎక్కువగా అనిపిస్తున్నారు అనురాధ వాళ్ళు. విద్యా సంబంధమైన విషయాలు మటు కొంచెం విజయ అవకాశాలు బాగానే ఉన్నాయి అనురాధ వాళ్ళకి. జ్యేష్ఠ వారికి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అంటే కళ్యాణ యోగాలు కానీ, శుభయోగాలు అలాంటివి కూడా చక్కగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంది జ్యేష్ఠ వాళ్ళకి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి చాలా మటుకు అనుకూలంగా ఉన్నా కూడా అర్ధాష్టమ శని వలన కొంచెం మధ్య మధ్య ఇబ్బందులు, సామాన్యం రాహుకేతులు కూడా తామరమూర్తి అవటం వల్ల కూడా కొంచెం ఆరోగ్య విషయాలు వీటిలో కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళంతా ప్రతి ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంతవరకు శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే, ఎందుకంటే రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు సంవత్సర ప్రారంభాలు కాబట్టి కొంచెం ఆరోగ్య పరంగా కానీ ఈ విషయాల కోసం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవటం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, ఓం శరవణ భవ ఆయ నమః అనే మంత్రాన్ని జపించడం కానీ అలా ఎక్కువ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా జన్మ నక్షత్రం రోజు అంటే మీకు ప్రతిసారి ఓ నెలకు ఒకసారి నక్షత్రం వస్తుంటుంది మనం పుట్టిన సంవత్సరం నక్షత్రం, ఆ నక్షత్రం రోజు మీరు దశానాథుడికి మీకు ఏ దశ నడుస్తుంటే ఆ దశానాథుడికి సంబంధించిన జపం చేసుకోవడం, నామజపం చేసుకోవడం. కలియుగంలో నామజపానికి ఎక్కువ ఉంది కాబట్టి మీరు శ్రద్ధగా నామజపం చేసుకుంటే దశానాథుడు అనుకూలిస్తేనే ఫలితాలు జరుగుతాయి కాబట్టి ఎక్కువ ఆయన్ని మనం ప్రసన్నం చేసుకుంటానికి అది చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వీలైతే కనుక తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మా. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంది. ఈ ఆదాయాన్ని పెంచుకోవాలి, ఈ యొక్క వ్యయాన్ని తగ్గించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం. దాన్ని పెద్దగా కంగారపడాల్సిన అవసరం ఏం లేదు, అయ్యో ఇలా ఉంది పంచాంగంలో నా పరిస్థితి ఏమిటనేటువంటిది ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా మీరు కనుక గమనించినట్లయితే ఏలనాడు శని అయిపోయింది కూడా. సో ఏలనాడు శని ఎప్పుడైతే అయిపోయిందో 3లో శని సహజంగానే ఏం చేస్తాడంటే మనీ సర్క్యులేషన్ని పెంచుతాడు. అయితే మనం ఇక్కడ రూట్ తెలుసుకోవాలి, అసలు ఏ మార్గంలో నాకు ధనం వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే సహజంగానే ధనస్సు రాశి ఆ ధనస్సు లగ్నం అనేటువంటిది గురుత్వ సంబంధించిన లగ్నం కాబట్టి ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం వల్ల కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా నేర్పించడం వల్ల కానీ, ఇది సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ వాటి మూలంగా ధన ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా ఏదైనా గైడ్ చేయడము, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధంగా కొంతవరకు ఈ యొక్క యోగం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆదాయం పెరగడానికి ఎక్కువగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, కాలభైరవ అష్టకం చదువుకోవడం అనేటువంటి చక్కటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా వ్యయం తగ్గాలి అని అనుకున్నట్లయితే కుమారస్వామి యొక్క ఆరాధన మరియు మనకి క్యారెట్స్ ఉంటాయి, ఆ యొక్క క్యారెట్స్ని చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకు తినిపించడము, మరియు అదేవిధంగా మనకి కందులు అంటారు, కందులు ప్లస్ ఎరుపు రంగు వస్త్రము మీకు వీలున్నప్పుడల్లా మంగళవారం నాడు దానంగా ఇవ్వండి, దీని ద్వారా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో మొదటి 2 నెలలు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఏదైనా కొత్త విద్యలు అభ్యసించడము, ప్రదేశాన్ని మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది కాస్త ఇంకొంచెం గృహ సంబంధంగా ఏదైనా కొత్తగా డెకరేట్ చేసుకోవడము, కొంచెం స్పిరిచువల్గా ఉండేటువంటి అంటే ఇప్పుడు చూడండి ఇంట్లో వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి చేయడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక ధన సంబంధించిన విషయంలో పంచాంగంలో ఇచ్చినటువంటి 8, 11 గురించి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం కాబట్టి. దీంతోపాటు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఫినాన్షియల్ గ్రోత్ అయితే కొంతవరకు ఉంది, అది కూడా ముఖ్యంగా రైతులకి, టీచింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వారికి, ట్రైనింగ్ చేసేటువంటి వారికి మంచి ధన యోగం సూచిస్తుంది. రాజకీయ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునేటువంటి
ప్రయత్నం ఏదైతుందో సఫలీకృతం అవుతుంది. మార్చి అండ్ ఏప్రిల్ మాసాలలో కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతుందో, ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి మనకి ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ సప్తమ స్థానంలో శత్రుక్షేత్రంలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక 45 డేస్ తర్వాత అష్టమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొదటి 2 నెలలు మాత్రం కాస్త ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం కాస్త ముమ్మరంగా చేస్తారు. దానివల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది, చిన్న చిన్న గొడవలు కూడా అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ దట్ అంటే ఏంటి, మే అండ్ జూన్ మాసాల్లో మాత్రం కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశీ యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, కాకపోతే కాస్త దూర ప్రాంతాలకి విదేశాలు వెళ్ళేటప్పుడు కొంచెం, ఎందుకంటే మనకి పర్టికులర్గా మే అండ్ జూన్ మాసాల్లో 12th లార్డ్ అయినటువంటి కుజు అష్టమంలో నుంచి పొందుతున్నాడు, కాబట్టి కాస్త ఏదైనా మిస్ అవ్వడము, ఎందుకంటే అష్టమంలో ఏదైనా గ్రహం నిలిచిపడ్డప్పుడు 12th లార్డ్ అయినప్పుడు కొన్ని కొన్ని వస్తువులు మిస్ అవుతుంటాయి. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఈ సంవత్సరం ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే కొత్త ఉద్యోగ అవకాశాలు 2 నెలలు మొదట్లో బాగుంటుందని చెప్పాను. సంతాన సంబంధించిన యోగాలు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి రాజకీయ నాయకులకి చాలా బాగుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి, ఎందుకంటే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కొన్ని ఊహలు, కొన్ని ఊహాగానాలు, ఇది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఊహే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ నార్మల్ పీపుల్కి ఏంటంటే అనవసరమైన ఊహలకి ఎక్కువగా వెళ్ళకండి. ఇక మీరు చేయవలసినటువంటి అనవసరమైన ఊహ రాకుండా ఉండాలి. నా యొక్క మైండ్ స్థిరంగా ఉండాలి అని అనుకున్నట్లయితే దుర్గానామాన్ని నిత్యం స్మరించండి. ఓం దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ రోజుకు ఒక 10-15 నిమిషాలు ఉదయము సాయంత్రం కనుక చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది. సుందరి గారు, శోభకృత నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అంటే కొంచెం అవమానం ఎక్కువగా ఉంది, అంటే మనం వ్యతిరేకించే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటే దాన్ని కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏమవుతుందంటే గురువు 2 ఏప్రిల్ నుండి చతుర్థ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇప్పటిదాకా 3వ స్థానంలో ఉన్నాడు, తర్వాత నుంచి 2 ఏప్రిల్ నుంచి 4వ స్థానానికి మారుతున్నాడు. శని సంవత్సరం అంతా కూడా 2వ స్థానంలో సంచారం సువర్ణమూర్తిగా. రాశ్యాధిపతి కూడా శని భగవానుడే, సువర్ణమూర్తిగా 2వ స్థానంలో సంచారం బాగానే ఉంది. రాహుకేతువులు 30 అక్టోబర్ చతుర్థ దశమ స్థానాల్లో రజతమూర్తిగాను, 31 అక్టోబర్ నుండి 3వ భాగ్యస్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. అంటే గురు సంచారం ఎప్పుడైనా కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఏమిటంటే మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. సహజంగా చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి, కానీ స్థిరాస్తులు పెరగటం కానీ, అంటే ఎవరైనా ఆస్తులు కొనాలనుకున్న వాళ్ళకి బాగుంది, గృహ నిర్మాణాలు జరగటం ఇలాంటివన్నీ కూడా చక్కగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఆస్తి పెంపకం ఇలాంటి విషయాలు మనం ట్రై చేసుకోవచ్చు ఈ సంవత్సరం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా రాబడి అధికంగా ఉంటుంది. అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా వాళ్ళ ప్లాట్స్ అవన్నీ కూడా అమ్ముడవటం కానీ మంచి రాబడి కూడా బాగుంది వీళ్ళకి ఈ సంవత్సరం. సహజంగా అన్ని రంగాల వారికి కూడా వారి వారి రంగాల్లో చాలా మటుకు ఎంతో కొంత అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఈ సంవత్సరం. అదొక ప్లస్ పాయింట్, వీళ్ళకి అదొక చక్కగా ఉంది. విద్యార్థులకు కూడా చక్కగా పరీక్షల్లో విజయం సాధించడం కూడా చక్కగా బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకు కూడా పదవీ లాభ సూచన కూడా కనిపిస్తుంది. అంటే ప్రమోషన్స్ రావటం కానీ, ఎప్పుడైనా పెండింగ్ ఉన్నవి ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా శని భగవాన్ ఇస్తున్నాడని చెప్పవచ్చు. చాలా మటుకు గతం కంటే కూడా పరిస్థితి ఇంప్రూవ్ అయిందనే చెప్పవచ్చు ఈ సంవత్సరం. కొంచెం వీళ్ళంతా సంవత్సరం అంతా కూడా ఎక్కువ వీలైనంత వరకు శివారాధన చేసుకోవాలి. నమశివాయ పంచాక్షరి మంత్ర జపం చేసుకోవడం ఒకటి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేయగలిగితే మీరు మంగళవారం నాడు అంత మంచిది. మంగళవారం నియమాలు పాటించడం కానీ చేస్తే కూడా చాలా మేలు కలుగుతుంది. 2 ఏప్రిల్ నుండి మీకు ఏంటంటే గురుబలం కొంత తగ్గుతుంది. దానివలన కొంచెం గురు శనిగ్రహాలకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం కానీ ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడం, వీలైతే దానికి చెప్పిన శ్లోకాలు ధ్యాన శ్లోకాలు చదువుకోవడం, ఇలా ఇవన్నీ ఎంత చేసుకోగలిగితే మనకి దానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. వీరికి బుధ శుక్ర శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలంటే ఆ రోజుల్లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు, శోభకృతనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? అంటే ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అంటే ఇది కాస్త బ్యాలెన్స్డ్గానే ఉంది, తక్కువగా కూడా ఉంది వ్యయం అనేటువంటిది. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య కంటే కూడా అవమానించే వారి సంఖ్య ఒక పాలు ఎక్కువగా ఉంది. మరి దీన్ని ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఎలాగా అంటే ముఖ్యంగా దుర్గా ఆరాధన చేయాలి. ఎంత దుర్గా ఆరాధన చేస్తున్నట్లయితే, ఎందుకంటే ఇక్కడ 3వ స్థానంలో రాహు ముఖ్యంగా శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు
మనం ఏది మాట్లాడినా సరే మీరు పౌరుషంతో మాట్లాడుతున్నారు కోపంతో మాట్లాడుతున్నారు అంటే బాధ కోపంగా అనిపిస్తూ ఉంటుంది అవతల వాళ్ళకి అయ్యో నేను బాధతో మాట్లాడుతున్నానంటే అంటే మీరు కోపంతో మాట్లాడుతున్నారంటారు కాబట్టి ఈ యొక్క ఇది చూపిస్తూ ఉంటుంది ఇక మరొక విషయం ఏంటంటే దీంతో పాటు కాస్త విష్ణు సహస్రనామాలు రెగ్యులర్ గా గనక వింటున్నట్లయితే ఈ యొక్క ఆదాయ వ్యయము రాజభుజం అవమానంలో ముఖ్యంగా తగ్గడం అనేటువంటి జరుగుతుంది ఇక మిగతా అంశాలు గనక కుంభరాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏలినాడుచని రాశిలో సంచరిస్తుంది కాస్త బద్ధకాన్ని కానీ శ్రమని కానీ ప్రధానంగా ఏంటంటే తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో కొంత శ్రమ పడుతూ ఉంటారు ఈ యొక్క విషయంలో మీకు ఈ ప్రభావం తగ్గాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా ఇక్కడ శని భగవానుడి దగ్గర చక్కగా తైలాభిషేకం మీరు కూడా శనివారం పూట ఒంటికి చక్కగా తైలం రాసుకొని స్నానం చేయడము బెల్లము గోవుకి తినిపించడము ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము ఇల్లు కాస్త శనివారం పర్టికులర్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామి పూజ చేయడం లాంటివి చేస్తున్నట్లయితే ఏలినాడు శని ప్రభావం ఏలినాడు శని ప్రభావం అంటే ఏముండదు చాలామంది ఏదో అయిపోతుంది అనుకుంటుంటారు ఎందుకంటే ఇక్కడ మనం లాజిక్ అర్థం చేసుకోవాల్సినటువంటిది శనికి జ్యోతిషాస్త్రంలో దశమ లాభాధిపత్యం ఇచ్చారు అంతేగాని సష్టమాధిపత్యము తృతీయాధిపత్యము వ్యయాధిపత్యాలు అష్టమాధిపత్యాలు ఇవ్వలేదు ఎందుకంటే దశమ లాభం అంటే దశమం అంటే ఏంటి వృత్తి లాభం అంటే లాభం రావడం మరి దశమలాభాధిపత్యం వచ్చినటువంటి శనిని చూసి మనం ఎందుకు భయపడాలి ఇక్కడ ఏమిటంటే వృత్తినిచ్చేటువంటి వాడు లాభాన్ని ఇచ్చేటువంటి వాడు లక్ష్మీకారకుడుగా చెప్పడం జరిగింది జ్యోతిషాస్త్రంలో మనం ఎక్కడ ప్రాబ్లం అవుతూ ఉంటుందంటే ఆ ఎనర్జీ తక్కువగా వస్తుంది మనకి స్వామి నీ యొక్క ఎనర్జీ పరిపూర్ణంగా మాకు రావాలి అంటే వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయుష్నిచ్చేవాడు ఆయన అయ్యాడు మనకి వృత్తి వ్యాపారాలు కూడా చక్కగా వస్తాయి మనం ఎప్పుడైతే బద్దగిస్తుంటామో మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటామో అక్కడ దాని ప్రభావం పడుతూ ఉంటుంది ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే నార్త్ సైడ్ వైట్ కలర్ వేసి నార్త్ నార్త్ ఈస్ట్ అంటారు అంటే మనకి వాస్తుశాస్త్రంలో పర్టికులర్గా ఉత్తర ఈశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ కాస్త మెడిసిన్స్ పెట్టడం ఇలాంటివి చేసినట్లయితే కూడా కాస్త ఇంట్లో అందరూ కూడా ఆనందదాయకంగా ఉండడం జరుగుతుంది మరియు మీరు నిత్యము ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చక్కటి ఫలితాలను ఇస్తుంది మీకు సుందరి గారు శ్రీ శోభకృత్నామ సంవత్సరంలో చివరిగా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి ఈ మీనరాశి వారికి శోభకృతిలో ఆదాయం 8 వ్యయం 11 రాజపూజ్యం 1 అవమానం 2 ఎందుకు వ్యయం ఎక్కువ ఉందంటే మీకు వ్యయస్థానంలో శని సంచారం జరుగుతుంది సహజంగానే ఏలినాడు శని కూడా ప్రారంభమైంది కాబట్టి మనం వ్యయాన్ని వృధా ఖర్చులు తగ్గించుకోవటం వల్ల కూడా అనవసరమైన ఖర్చులు పెట్టడం అలాంటి అక్కర్లేని కొనటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అవి కొంచెం శ్రద్ధ పెట్టి తగ్గిస్తే కనుక వ్యయభావాన్ని మనం తగ్గించుకోవచ్చు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి గురువు 20 ఏప్రిల్ స్వక్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు చక్కగా మంచిగాను 20 ఏప్రిల్ ద్వితీయ స్థానంలో రజితమూర్తిగా సంచారం శని సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహుకేతువులు 30 అక్టోబర్ వరకు ద్వితీయ అష్టమ స్థానాల్లో తామమూర్తిగాను 31 అక్టోబర్ జన్మ సప్తమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు రాష్ట్రాధిపతి గురువు ద్వితీయ స్థానం సంచారం గురువుకి చాలా మంచి యోగం అంటే ద్వితీయ స్థానం అంటేనే మనకి కుటుంబం వాక్కు ధన సంపాదన ఇలాంటివన్నీ చక్కగా గోచరిస్తాయి కాబట్టి అక్కడ రాహు కూడా ఉన్నాడు అంటే రాహు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు సహజంగా గురు రాహులు అంటే మేన రాశి వారికి ధనస్థానంలో గురు సంచారం ఉండటం వల్ల వీరికి ఈ సంవత్సరం ధనయోగాలు బాగానే ఉంటాయని చెప్పవచ్చు ఏనాడు శని ఉన్నా కూడా ధనయోగం బాగుంటుంది కీర్తి సౌభాగ్యం యశస్సు ఇలాంటివన్నీ కూడా చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు అంటే అన్ని వృత్తుల వారికి కూడా ఏ రంగాల్లో ఉన్న వారికి కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది అంటే ప్రతిభ అనేది ఒక్కోసారి ఉన్నా కూడా ఒక్కోసారి వెలుగులోకి రాదు కానీ ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం అది వెలుగులోకి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి చక్కగా మీ టాలెంట్ని మీకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ప్రకారం మీరు చక్కగా తెలుసుకుంటే మీకు ఆదాయం కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటి సంపాదన పెరుగుతుంది ఎవరికైనా వివాహం కొత్తగా అయిన వాళ్ళకి కానీ వివాహ సంతానం చాలా రోజుల నుంచి సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతాన యోగం కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ఎవరైనా వీళ్ళందరికీ కూడా కొంచెం స్థానచలన సూచనలు ఉన్నాయి అంటే ఎక్కడికైనా ప్రమోషన్స్ వచ్చి బయటకు వెళ్ళడం కానీ లేకపోతే వేరే ఉద్యోగం ఎత్తుకోవడం కానీ అవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఏలినాటి శని ఉన్నా కూడా ఎవరికైనా శనిదశ అయిపోయినా శని నక్షత్రాలు వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి ఎంత బాధించడు శని భగవాన్ ఉత్తరాభాద నక్షత్రం వాళ్ళకు అంత బాధించడు ఎందుకంటే ఆయన నక్షత్రమే కాబట్టి అవి కాబట్టి అంత భయపడక్కర్లేదు ఏలినాటి శని ప్రారంభమైందని దశ జరుగుతున్నప్పుడు వాడు కొంచెం దశ జరుగుతున్న ఎవరికైనా అలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి శని భగవాన్ అనుగ్రహం కోసం ముఖ్యంగా ఈ సంవత్సరం పూర్వాభాద్ర 4వ భాద వారికి కార్యానుకూలత చాలా బాగుంది అంటే ఏ పనులైన మంచి విజయ అవకాశాలు ఉద్యోగ విషయాల్లో కూడా మంచి విజయం కూడా లభిస్తోంది పనులు అంటే ముఖ్యంగా ఏంటంటే శని భగవాను వలన పనులు వాయిదా బద్ధకం లేజీనెస్ వస్తుంది కొంచెం
అంటే పెద్దానికి తర్వాత చేద్దాం అని తెలియకుండానే మనసుకు ఒక రకమైన బద్ధకం ఏర్పడుతుందన్నమాట అలా ఇస్తాడు నెమ్మది కాబట్టి అలాంటి ప్రయత్నపూర్వకంగా మనం బద్ధకాన్ని ఉదరించుకొని పనులు వాయిదా వేయకుండా ఉంటే చక్కగా ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు మనకి పూర్వభద్ర వారికి ఉత్తరాభద్ర వారికి చాలా వ్యాపారాలు చక్కగా అనుకూలంగా ఉంది మొత్తంగా షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా బానే ఉంది యోగప్రదంగానే ఉందని చెప్పవచ్చు చక్కగా అభివృద్ధి కలుగుతుంది వీలైనన్ని సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల కూడా మనకి ఏలినాటి శని ప్రభావం చాలా మటుకు తగ్గుతుందని చెప్పవచ్చు మీ జన్మ నక్షత్రం రోజు శివాలయంలో ప్రదక్షిణం చేయటం మినిమం 11 తగ్గు కాకుండా ప్రదక్షిణం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది నడక వ్యాయామం వల్ల కూడా మనకు చాలా మటుకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు శ్రీ శోభకృతనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాలను పొందడానికి ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇరువురు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు గురుగారు ధన్యవాదములు సుందరి పెట్టే గారు నమస్కారం ఇదండి వాల్టి శ్రీ శోభకృత్ అంటే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సనాతనం సనూతనం సదాతనం హిందూ ధర్మం